కడప జిల్లాలో ఈవేళ చంద్రబాబు పర్యటిస్తారు. కడప రాయచోటిలో ఏర్పాటు చేసిన ప్రజాగళం సభలో ఆయన ప్రసంగిస్తారు. ఈ సభ కోసం కూటమి నాయకులు భారీ ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే జిల్లాల్లో పర్యటిస్తూ అక్కడ నేతల్లో ఉత్సాహం నింపుతున్నారు బాబు. ఈవేళ కడప జిల్లాలో పర్యటించి అక్కడ నేతలకు బూస్ట్ ఇవ్వనున్నారు. ప్రజాగళం సభలతో టీడీపీకే ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. కడప జిల్లాలో ఈవేళ చంద్రబాబు పర్యటిస్తారు. కడప రాయచోటిలో ఏర్పాటు చేసిన ప్రజాగళం సభలో ఆయన ప్రసంగిస్తారు. ఈ సభ కోసం కూటమి నాయకులు భారీ ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే జిల్లాల్లో పర్యటిస్తూ అక్కడ నేతల్లో ఉత్సాహం నింపుతున్నారు బాబు. ఈవేళ కడప జిల్లాలో పర్యటించి అక్కడ నేతలకు బూస్ట్ ఇవ్వనున్నారు. ప్రజాగళం సభలతో టీడీపీకే ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. కడప జిల్లాలో ఈవేళ చంద్రబాబు పర్యటిస్తారు. కడప రాయచోటిలో ఏర్పాటు చేసిన ప్రజాగళం సభలో ఆయన ప్రసంగిస్తారు. ఈ సభ కోసం కూటమి నాయకులు భారీ ఏర్పాట్లు చేశారు. ఇక ఈ అంశంపై మరిన్ని వివరాలని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, ఈరోజు చంద్రబాబు ప్రజాగళం యాత్రకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ జ్యోతి. టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఉమ్మడి కడప జిల్లాకు సంబంధించి అన్నమయ్య జిల్లా రాయచూరు నియోజకవర్గంలో, అదేవిధంగా కడప నియోజకవర్గంలో రెండు జిల్లాలలో కూడా నేడు చంద్రబాబు నాయుడు పర్యటించున్నారు. ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించిన తర్వాత మొట్టమొదటిగా ఈ రెండు నియోజకవర్గాలలో కూడా చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు రానున్నారు. ప్రధానంగా చూస్తే ఈ రోజు బేగంపేట నుంచి నేరుగా కడప ఎయిర్పోర్ట్ విమానాశ్రయానికి చేరుకొని అక్కడ కడప ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో కూడా అన్నమయ్య జిల్లా రాయచోటికి చేరుకున్నారు. అక్కడ 4 గంటల సమయంలో రాయచోటిలో టీడీపీ అభ్యర్థి రామ్ ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజాగళం బహిరంగ సభను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క సభకు భారీ ఎత్తున కూడా రామ్ ప్రసాద్ రెడ్డి గత 2 రోజుల నుంచి కూడా అన్ని సన్నాహాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. జన సమీకరణం చేయడం భారీ ఎత్తున కూడా
రామరాజారెడ్డి నియమగమై ఉన్నారు. అక్కడ రాయచోటి నియోజకవర్గంలో పర్యటన ముగించుకున్న అనంతరం కూడా తిరిగి ప్రత్యేక హెలికాప్టర్లో కడప ఎయిర్పోర్ట్ చేరుకుని కడప ఎయిర్పోర్ట్ నుంచి కూడా మరి రోడ్డు మార్గాన కూడా కడప నియోజకవర్గంలో ఏర్పాటు చేసినటువంటి కడప నియోజక అభ్యర్థిగా ఉన్నటువంటి మాధవిరెడ్డి కూడా అభ్యర్థిగా ఉన్నారు. ఈ యొక్క మాధవిరెడ్డి తరఫున కూడా ఈ రోజు కడప నగరంలో బహిరంగ సభను కూడా ఏర్పాటు చేసినారు. ఈ బహిరంగ సభలో కూడా చంద్రబాబు నాయుడు పాల్గొని ఎన్నికలకు సంబంధించినటువంటి అనేక అంశాలను కూడా ప్రకటించేటువంటి ప్రజలకు వివరించేటువంటి అవకాశం అయితే ఉంది. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ రాజు.